మహిళలందరికీ శుభవార్త. అలాగే మహిళలందరికీ ఇదో మంచి అవకాశం, అలాగే చాలా పెద్ద అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్పిఎఫ్లో 50% ఉద్యోగాలు మహిళలకే ఇవ్వనున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 50% కేటాయించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఖాళీగా ఉన్న 9,000 పోస్టుల్లో మహిళలకు సగం, అంటే 4,500 పోస్టులు దక్కనున్నాయి. ప్రస్తుతం ఆర్పిఎఫ్లో మహిళా కానిస్టేబుళ్ళు 2.25% మాత్రమే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఖాళీల్లో ఎక్కువగా మహిళలను నియమించాలని మోదీ నిర్ణయించారు అని గోయల్ గారు బదులిచ్చారు. బీహార్ ప్రభుత్వం మాదిరి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్రం పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకైతే అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు అని మంత్రి చెప్పారు. ఇక రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు వంటి ప్రీమియం రైళ్లతో పాటు రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశమేమీ కేంద్రానికి లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై సమాజ్వాదీ పార్టీ సభ్యుడు సురేంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది మహిళలందరికీ అయితే ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏ నోటిఫికేషన్లో కూడా ఇలా లేదు. 50% ఉద్యోగాలు మహిళలకి ఏమనున్నారు అంటే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, అలాగే చాలా పెద్ద అవకాశం. ఎందుకంటే పురుషులనే వాళ్ళు వీళ్ళకి పోటీ ఉండరనే చెప్పవచ్చు. సగం వరకు, సగం పోస్టులు, 4,500 పోస్టులు ఓన్లీ కేవలం స్త్రీలు మాత్రమే పోటీ పడతారు. అందువల్ల ఎవరైతే కొంచెం కష్టపడి చదువుతారో వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. 4,500 మంది ఇప్పుడు సెటిల్ అయిపోయే అవకాశం. అలాగే 9,500 మహిళలకు పోయినా ఉన్న 4,500 పురుషులకైతే ఉంటాయని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఈ ఆర్పిఎఫ్లో 4,500 మంది మహిళలు ఉద్యోగాన్ని పొందుతారని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మరి మహిళలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇదో మంచి అవకాశం. మరి దీన్ని ఉపయోగించుకోండి, మిస్ అవ్వద్దు. ఆల్ ది బెస్ట్.